కరోనా నిర్మూలనకు హైకోర్టు చెప్పిన విధంగా విస్తృతంగా పరీక్షలు నిర్వహించాలన్నారు తెలంగాణ జనసమితి సిపిఎం నాయకులు ఈ మేరకు వీరు కామారెడ్డి డిప్యూటీ కలెక్టర్కు వినతిపత్రం అందించారు జిల్లాలో పరీక్షల నిర్వహణకు చికిత్సకు ఉచితంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీజేజెస్ జిల్లా అధ్యక్షుడు అంబాల లక్ష్మణ్ యాదవ్ సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రజనీకాంత్ కొత్త నరసింహులు తదితరులు పాల్గొన్నారు విజృంభిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమీ పట్టించుకోనట్లు ఈరోజు వ్యవహరిస్తున్నాయి కాబట్టి వెంటనే రాష్ట్రంలో విస్తృతంగా కరోనా టెస్టులు చేయాలని చెప్పి ఈరోజు సిపిఎం సిపిఐ టీజేఎస్ టీడీపీల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల దగ్గర నిరసన తెలిపి మెమరాండాలు ఇవ్వాలని రాష్ట్ర కంపెనీల పిలుపు మేరకు ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ను కలవడం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతుంది కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టించుకోని పరిస్థితిలో ఉన్నది అనేక మంది ఇప్పుడు కరోనా పాజిటివ్ వచ్చినోళ్ళు కూడా కనీసం వైద్యం కూడా అందలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో ఉంది కాబట్టి వెంటనే సంబంధించిన వైద్య అధికారులు వైద్య శాఖ మంత్రి స్పందించి విస్తృతంగా టెస్టులు చేసి ఆ టెస్టులు చేసిన వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు కరోనా విజృంభిస్తున్న క్రమంలో అనేక మంది కార్మికులకు పని కోల్పోయారు ఈరోజు మట్టుకు ఆర్థిక నిపుణుల ప్రకారం 15 కోట్ల మందికి ఈరోజు ఉద్యోగ నిరుద్యోగము ఈరోజు ఉన్నది ఉన్న ఉద్యోగాలు పోయినాయి కార్మికులకు పని దొరకలేదు అనేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ప్రతి పేద కుటుంబానికి నెలకు 7500 చొప్పున ప్రతి కుటుంబానికి ఇవ్వాలి అది 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఒక వ్యక్తి చొప్పున 10 కేజీల బియ్యం 6 నెలల పాటు ఇంకా 6 నెలలు పొడిగించి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఉపాధి హామీ పనిని కూడా 100 రోజుల పని ఉన్నది దాన్ని ఇంకొక 100 రోజులు పెంచి రోజుకు 600 రూపాయలు కూలీ పడే విధంగా ఉపాధి హామీ పనులు కూడా చేపట్టాలని కరోనాకు సంబంధించిన ఐసోలేషన్ వార్డులను సంబంధించిన వైద్యులను సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ ఉన్న అఖిల పక్ష సమావేశాల తరపున సిపిఎం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు సిపిఐ సిపిఎం టీజేఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి కోవిడ్-19 మీద వినతిపత్రం జరిగింది ముఖ్య విషయం ఏమిటంటే రోజు రోజు కరోనా విస్తరించండి గత నెలలోనే మా పార్టీ తరపున ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్కి తెలియజేయడం జరిగింది పట్టణంలో ఉన్న వైరస్ పల్లె ప్రాంతాల్లో కొడితే అదుపు చేయడం చాలా కష్టమవుతుందంటే పట్టణాలలో ఉన్నది వైరస్ పల్లెటూళ్ళకి పోయే ప్రయత్నం లేదు మేము అలాంటి చర్యలు తీసుకుంటున్నాం పోకుండా చర్యలు కట్టుదిట్టమే చర్యలు తీసుకుంటాం అంటున్నారు కానీ ఇక్కడ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఒకే ఒక హాస్పిటల్ ఉంది అందులోనే కోవిడ్ పేషెంట్ ఉంటున్నారు గర్భిణీ పేషెంట్ ఉంటున్నారు నిత్యం వచ్చే పేద ప్రజలు ఉంటున్నారు అనేక రకాలుగా ఉండడం వలన సిబ్బంది మాత్రం కొంతమంది ఉంటున్నారు పేషెంట్లు ఎక్కువ ఉంటున్నారు ఈ విధమైన ప్రాబ్లం వల్ల కోవిడ్ ప్రభావం రోజు రోజు పెరిగిపోయి పల్లెటూళ్ళలో పల్లె ప్రాంతాల్లో పాకపోయింది ప్రమాదం అంచు చివరిదాకా చేరికపోయింది ఇకనైనా ప్రభుత్వం మేల్కొనాలి ప్రభుత్వం మేల్కొని ఇంటింటికి టెస్టులు ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి డాక్టర్లు ఏం చెప్తున్నారండి ఇంటికి వెళ్ళి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలని చెప్తున్నారు వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఆశా వర్కర్లు అందుబాటులో ఉండట్లేదు డాక్టర్లు ఉండట్లేదు 2 రోజుల తర్వాత వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడి హైదరాబాద్కు వయ్యేలోపు ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది మొన్నటికి మొన్న కామారెడ్డి జిల్లాలో గర్భిణీ స్త్రీ కూడా ఈ కరోనా పాజిటివ్ వల్ల చనిపోవడం జరిగింది ఇలా మరణాలు కొనసాగుతున్నాయి దొంగ లెక్కలు చెప్తున్నాయి జిల్లాలో ఒక లెక్క ఉంది రాష్ట్రంలో ఒక లెక్క ఉంది ఈ దొంగ లెక్కలు కూడా వినడాలి లెక్కలు చెప్పాలి క్వారంటైన్లు ఉన్న గల్లీలో శుభ్రత పాటించాలి కౌన్సిలర్ కానీ ఆశా వర్కర్ని అందించాలి వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు రాకుండా వాళ్ళు కావాల్సిన నిత్యావసర సరుకులు అందించే విధంగా అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో బతుకులు చిరు వ్యాపారులు నిరుద్యోగులు అసంఘటిత కార్మికులు రోడ్డును పడే అవకాశం ఉంది రోడ్డును పడ్డారు ఆల్రెడీ వాళ్ళకి వెంటనే 7500 చెల్లించాలని గత నెల నుంచి మేము అఖిలపక్షం తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం కనీసం కనిపిపూడి కలగట్లేదు ఇకనైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని వాళ్ళకి ఆర్థిక భద్రత కల్పించాలని లేని ఏడా రాబోయే రోజుల్లో అన్ని పక్షాలు మిత్రపక్షాలు అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.